ప్రభువును ప్రియ రక్షకుడునైనా ఏసు క్రీస్తునామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టీవీ వీక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు గిడివన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనగా ఏసు మన జీవితాల్లో హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుచూ ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం మీలో కొంతమంది ఫోన్ చేయడం ద్వారా ఇంకనో మాకు ప్రోత్సాహకరంగా ఉంది ఇంకను ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడానికి దేవుడు కృప్ చూపు మీరు ప్రత్యేకం ఈ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మనందరం కొన్ని నిమిషాలు శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని విందాం లోకంలో అన్నీ గతించిపోతాయి కానీ దేవుని యొక్క వాక్యం నిత్యం ఉంటుంది కనుక నిత్యం ఉండేదాన్ని మనం చేపడదాం దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరిద్దాం ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మా స్థానిక సంఘగాప్రి జిఎఫ్ఐ డైరెక్టర్ అయినటువంటి సంతోష్ అబ్రహాన్ గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారి దేవుని ఒక వాక్యాన్ని అందిస్తారు దేవుని స్తోత్రం లుకాసు వార్త పదిహేను వచ్చాయము పదిహేడు నుంచి ఇరవై వరకు ఉన్నట్టు వాక్య భాగాలు నాలుగు వాక్యాలు మనం చదువుకుందాం మీరు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీకు సమయం కానీ ఉంటేనే ఈ నాలుగు వచనాలు చదవండి లేదు అంటే చదవాల్సిన అవసరం లేకుండానే వీంట్లో వచ్చి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం యసుప్రభు మూడు ఉపమానాలు చెప్పాడు ఆ మూడు ఉపమానాల యొక్క అర్థాలు వాటిలోంచి అన్వయించుకోవాల్సిన సత్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం గత ఎపిసోడ్లో విశ్వాసీ జీవితంలో ఉండకూడనటువంటి విషయాలు నెగిటివ్ థింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కానీ ఈ ఎపిసోడ్లో విశ్వాసీ జీవితంలో ఉండాల్సిన విషయాలు ఏంటి స్టోరీ గమనించాలి ఇది ఒక అద్భుతమైన స్టోరీ ఏ విషయాలు నెగిటివ్గా ఉన్నాయో అదే విషయాలు పాజిటివ్గా ఈ తప్పిపోయిన కుమారుల్లో కనిపిస్తాయి అవి ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా పరిశీలిద్దాం మన జీవితంలో ఉండాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి అందుకనే దేవుని ఆజ్ఞలు లేకపోతే మాటలు కూడా రెండు విధాలుగా ఉన్నాయట ఒకటి చేయాల్సినవి అనగా కమిషన్స్ అన్నారు చేయండి ఫలాది చేయండి స్వార్థ ప్రకటించండి కమిషన్ రెండవది వచ్చేసి ఒమిషన్ అన్నారు ఒమిషన్ అంటే నో పలాంటి చేయొద్దు ఉదాహరణకి పాపం చేయొద్దు అనగా దేవుని మాటలు రెండు విధాలుగా ఉన్నాయి కమిషన్స్ ఒమిషన్సు కలిస్తేనే దేవుని మాటలు అనగా దేవుడు కొన్ని చేయమని చెప్పాడు కొన్ని చేయొద్దని చెప్పాడు కానీ దేవుని వాక్యం మొత్తం చేయొద్దు మొత్తం నో నోలు కాదు దేవుని వాక్యాలు కొన్నిట్లో ఎస్ అనేవి కూడా ఉన్నాయి చేయాల్సినవి ఉన్నాయి చేయకూడనివి కూడా ఉన్నాయి గత వారంలో లేకపోతే గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంది ఉండకూడనటువంటి విషయాలు ఒక తీర్మానం చెడు తీర్మానం ఉండకూడదని చెడు ప్రదేశంలో చెడు స్థలములో ఉండకూడదని చెడు వ్యక్తి దగ్గర ఉండకూడదని మనం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం ఈ ఎపిసోడ్లో ఉండాల్సినవి ఉండాల్సినటువంటి మూడు విషయాలని మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఏం ఉండాలి చాలా విషయాలు ఉండాలి కానీ మన సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చదువుకున్న వాక్య వాక్య భాగాన్ని బట్టి మూడు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి మాట పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం గమనించినట్లయితే పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో మనకు ఒక చక్కటి తీర్మానం కనిపిస్తుంది చక్కటి తీర్మానం అంటున్నప్పుడు గత ఎపిసోడ్లో కూడా ఇదే మనం మాట్లాడుకున్నాం కాకపోతే అక్కడ మాట్లాడుకునే తీర్మానం గురించే కానీ అది చెడు తీర్మానం ఇది ఒక మంచి తీర్మానం ఈ తీర్మానం ఏంటి అంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను మొదటి తీర్మానం నా తండ్రితో సంబంధం తెంపుకొని వెళ్ళిపోతానని తండ్రికి దూరం అవుతానని రెండవదిగా అతను తీసుకుంటే ఒక పాజిటివ్ తీర్మానం ఏంటంటే తండ్రి దగ్గరికి వెళ్తాను తండ్రి దగ్గరికి మరలి వస్తాను తండ్రి దగ్గరికి తిరిగి వస్తాను అనేటువంటి తీర్మానం చూడండి దేవుడు దీన్ని ఆశిస్తున్నాడు దేవునికి దేవుడు తండ్రిగా పోల్చబడ్డాడు దేవుడు తండ్రి ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం దేవుడు మనకు తండ్రి అబ్బా ఫాదర్ అంటున్నాం మనం అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం అని రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయంలో గలతీ పత్రిక నాలుగో అధ్యాయంలో కూడా రాయబడింది అబ్బా అనగా తండ్రి కన్నా ఎక్కువైనటువంటి ఒక సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు అబ్బా అనే మాట తండ్రి అనే మాట ఇంచుమించు పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు కానీ అబ్బా అనే పదాన్ని ఆ అరామిక్ భాషలోని పదాన్ని తర్జుమా చేయలేక దాన్ని అలాగే పెట్టేశారు ఆ పదాన్ని దాన్ని ట్రాన్స్లేటెడ్ అని కాదు ట్రాన్స్లిటరేటెడ్ లేకపోతే ట్రాన్స్లేట్ కాదు కానీ ట్రాన్స్లిటరల్గా ఉంది అలాగే అలాగే ఉండిపోయింది ఆ పదం ఇంకో చిన్న ఉదాహరణ కూడా తర్జుమా చేసినప్పటికీ అనువదించినప్పటికీ ఏలి ఏలి లామా సమక్త అని అన్నాడు ఆ మాట దాని అర్థం చెప్పింటే సరిపోయిండేది మిగతా సిలువలో యేసు ప్రభు పలికిన ఆరు మాటలకి దాని గ్రీకో అరామిక్ రాయబడలేదు కానీ ఈ పదానికి మాత్రం ఉపయోగం అంటే కొన్ని మాటలు తర్జుమా చేస్తున్నప్పుడు మూల అర్థాలు మూల పదాలను కూడా కొన్ని ఇంగ్ తెలుగు ఇంగ్లీష్ పుస్తకాల్లోంచి తెలుగు తర్జుమా చేసినప్పటికీ కొన్ని బ్రాకెట్లో ఇంగ్లీష్ పదాలు పెడుతుంటారు ఓహో దానికి ఈ మాట ఉపయోగించారనమాట అని అర్థం చేసుకోవడానికి సరే ఏదేమైనప్పటికీ మనం వాటిలో కూడా వెళ్ళలేదు మన పాయింట్ ఏంటంటే ఒకటి విశ్వాస జీవితంలో ఉండాల్సిన విషయం రైట్ డెసిషన్ ఉండాలి ఆ తీర్మానం మనం చాలాసార్లు రాంగ్ స్టెప్పులు వేసి రాంగ్ స్టెప్పులు వేసి తర్వాతే రైట్ స్టెప్లోకి వస్తాం చాలాసార్లు తప్పటడుగులు వేసి వేసి ఒక బలమైనటువంటి అడుగు వేసే అవకాశం ఉంది సేవా జీవితంలో కూడా ఆరంభ దినాల్లో వేసిన తప్పటడుగు లాంటివి కాదు ఇప్పుడు నేను వేస్తున్న అడుగులు అప్పుడు తప్పటడుగులు వేసామంటే దాన్ని ఓకే పర్లేదు అనొచ్చు కానీ సేవలోకి వచ్చి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా తప్పటడుగులు వేస్తుంటే దాన్ని ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉంది ఏంటికైనా అలా చేస్తున్నాడు అని అడిగే అవకాశం ఉంది ఎదగలేదని పక్వత రాలేదని గ్రోత్లోకి రాలేదని దాన్ని బట్టి అర్థం చేసుకుంటారు మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఆ తప్పిపోయిన కుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయాడు కష్టాలు పడ్డాడు ఒక చెడు వ్యక్తి దగ్గర ఉన్నాడు కానీ మళ్ళీ అక్కడ చేసినటువంటి మూడు పనులు తండ్రి ఇంటి దగ్గర చేసినటువంటి మూడు పనులు తండ్రి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత చేసిన మూడు పనులు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు స్టార్టింగ్ అక్కడ డెసిషన్ ఇక్కడ ఇక్కడ కూడా డెసిషన్ రైట్ డెసిషన్ ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు నా తండ్రి దగ్గరికి వెళ్తాను ఎందుకంటే నా తండ్రి ఇంట్లో పనివారికి కావలసిన పనివారికి కూడా కావలసినటువంటి ఆహారం సమృద్ధిగా ఉంది కూలివారికి కూడా కావలసిన ఆహారం సమృద్ధిగా ఉంది వాళ్ళు తినగా ఇంకా మిగిలిపోతుంది వాళ్ళు రాజుల్లాగా తింటున్నారు అక్కడ కానీ ఇక్కడ నేనింత దారిద్ర్యానికి కుమారుణ్ణైన నేను కూలివారిగా కుదుర్చుకోబడి ఆహారం లేని పరిస్థితిలోకి వచ్చానని కుమిలిపోతున్న అతని పరిస్థితి అది మొట్టమొదటి విషయం రైట్ డెసిషన్ ఎప్పుడైనా తీసుకున్నావా విశ్వాసిని నీ జీవితంలో ఏదో పెద్దోళ్ళు చెప్పారు కదా వాళ్ళు చెప్పారు కదా వీళ్ళు చెప్పారు కదా అని కాదు ఏమాత్రం వల వేయడానికి పేతురికి ఇష్టం లేదు ఎందుకంటే రాత్రి అంతా వేసి వేసి నానా ప్రయత్నం చేసి మానవ ప్రయత్నాలన్నీ చేసి విఫలమైపోయినటువంటి ఒక జీవిగా ఒక వ్యక్తిగా పేతురు మిగిలాడు కానీ యేసు చెప్పిన మాట చెప్పున అయ్యా మాకిష్టం లేదండి కానీ నీ మాట చొప్పున వల వేస్తున్నాం అని వల వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపల రాసిని లేదా చేపలు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం అనగా నువ్వు వింటే విధేయత చూపిస్తే విస్మయపడే కార్యాన్ని దేవుడు చేస్తాడు వినాలి విధేయత చూపించాలి అప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నువ్వు కూడా విస్మయపడేటట్టుగా ఒక వింత గొలిపే విధంగా ఒక గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు నీ కనులు చూస్తాయి అదే సమయంలో ఇతరులు కూడా చూసి పలాని పేతురు జీవితంలో పలాని సహోదరుల జీవితంలో జబదయ్ కుమారుల జీవితంలో ఆ చేపలు రాసి నిజంగా దాన్ని ఆ పట్టణం మొత్తంలో ఇది ఒక పెద్ద టాక్గా మారి ఉంటుంది ఏంటంటే రాత్రి అంతా చేపలు దొరకలేదండి గలలియా లేకపోతే తిబరయ్యా సముద్రంలో చేపలు దొరకకపోవడం అనేది ఒక అద్భుతం ఎందుకంటే ఎంత పట్టినా కానీ ఎంత వల్ల వేసినా కానీ సులభంగా చేపలు దొరుకుతాయిట విస్తారమైన చేపలు కలిగినటువంటి సరస్సు లేకపోతే సముద్రం అది కానీ అక్కడ చేపలు దొరకలేదు అదొక అద్భుతం కానీ రాత్రి దొరకకుండా దొరకకూడనటువంటి సమయంలో పగలు సమయం కూడా విస్తారమైనటువంటి చేపలు దొరకాయి అదొక అద్భుతం అనగా యేసు ఏది చేసినా అద్భుతమే అలా విస్తారమైన చేపలు రాసి పట్టడానికి కారణం ఏంటంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అతడు ముందు రోజు ప్రయాసపడినప్పటికీ ఫలితాన్ని అనుభవించలేదు ప్రయాసపడి ఫలితాన్ని అనుభవించలేని రాత్రి నీ జీవితంలో ఉన్నట్లయితే ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అనే అనేక రెట్లు అభివృద్ధిని ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి ఒక పొద్దు లేకపోతే ఒక ప్రభాతం నీ జీవితంలో ఉంటుంది సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండి ఉదయ కాలమున సంతోషం వస్తుంది ఉదయ కాలం కూడా పేతురికి దుఃఖంగా ఉంది ఇంటికి ఎలా వెళ్ళాలి చేపలు లేవే ఒట్టి చేతులతో ఎలా వెళ్ళాలి డబ్బులు లేవే అని అనుకుంటున్నాడు నీ సంతాపముతో కూడుకున్నటువంటి శుభోదయంలో నీ సంతాపంతో కూడుకున్నటువంటి ఆ ప్రభాతంలో ప్రభు ప్రవేశించి సంతోషాన్ని కలిగించే విధంగా ఒక సూచక్రియ చేస్తాడు దేవని స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ఒకటి రైట్ డెసిషన్ తీసుకున్నావా పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో మీరు ఆ రైట్ డెసిషన్ ఏంటో అనగా తండ్రి దగ్గరికి తిరిగి రావడం కమింగ్ బ్యాక్ కమ్ బ్యాక్ తిరిగి రావడం ఆయనకు విముఖులుగా కాకుండా సముకులుగా మారడం ఆయనకు దూరం కాకుండా దగ్గరగా కావడం ఇది డెసిషన్ ఎంతకాలం దూరం అయిపోయావు ఇక మీద దేవునికి దూరం కాకూడదండి ఇక ఇక నుంచి ప్రార్థన ఉపవాసంలో సంఘ క్రమంలో నేను జాగ్రత్తగా ఉంటాను అని తీర్మానం తీసుకోవాలి దేవుని స్తోత్రం రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పదిహేడవ వచనంలో మనం గమనించినట్టయితే అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అతడు నా తండ్రి దగ్గర రెండవది రెండవ విషయం రైట్ ప్లేస్ ఇంతకుముందు రాంగ్ ప్లేస్లో ఉన్నాడు ఇప్పుడు రైట్ ప్లేస్ రైట్ ప్లేస్ ఏది అంటే ప్రేమ దొరికే చోటు సమృద్ధి ఉన్న చోటు ఆప్యాయత ఉన్న చోట స్వాతంత్ర్యాన్ని పరిమితం చేసి చేయబడిన చోటు అని అనిపించినప్పటికీ కూడా అదే అద్భుతమైన స్థలం ఈ అద్భుతమైన స్థలాన్ని తండ్రి సన్నిధిని వదిలిపెట్టి నువ్వు ఎక్కడికో వెళ్తున్నావేమో చేతులు చేతులు చాచి ఆయన నిన్ను పిలుస్తున్నాడు రమని పిలుస్తున్నాడు ఒకటి రైట్ డెసిషన్ రెండవది విశ్వాసి నీ జీవితంలో క్రైస్తవుడా నీ జీవితంలో ఉండాల్సింది రైట్ ప్లేస్ రైట్ ప్లేస్ ఏంటంటే తండ్రి యొక్క ఇల్లు అనగా నీ స్థానిక సంఘం అనగా దేవుని యొక్క సన్నిధి అనగా నీ ప్రార్థనా గది యశుప్రభు పన్నెండు సంవత్సరాల వయసులో పస్కా ఆచరించి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు తల్లిదండ్రులు మూడు దినాల తర్వాత గుర్తించినప్పుడు ఏడి కుమారుడేడి అని ఆలోచించినప్పుడు కుమారుని కోసం వెతుక్కుంటూ తిరిగి వెనక్కి వచ్చినప్పుడు అప్పుడు ఆయన చెప్పిన మాట కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు మమ్మల్ని ఎందుకు దుఃఖ పెట్టావు అని అన్నప్పుడు నేను నా తండ్రి ఇంట లేదా నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని అడిగాను ఐ హ్యావ్ టు బీ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్ ఫాదర్స్ బిజినెస్ అంటే ఫాదర్ చేసే వ్యాపారం అని కాదు తండ్రి చేస్తున్న పనులు లేదా తండ్రి పనిలో దేవుని ఇంట్లో పన్నెండు సంవత్సరాల వయసులో దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తి ఆయన భక్షించింది ఈ రోజుల్లో పన్నెండు సంవత్సరాల సన్నీ స్కూల్ పిల్లలకి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఏం మాత్రం భక్షించడం లేదు ఆకలి వాళ్ళని భక్షిస్తుంది అల్లరి వాళ్ళని భక్షిస్తుంది మనం ఆలోచిస్తున్నట్టు రెండో విషయం రైట్ ప్లేస్లోకి వచ్చావా దేవుని సన్నిధిని మించినటువంటి రైట్ ప్లేస్ మరొకటి లేదు కొడై కెనాల్ కాదు ఊటీ కాదు విదేశీలు అందమైనటువంటి లొకేషన్లు ఉన్నటువంటి విదేశాలు కాదు రైట్ ప్లేస్ రైట్ ప్లేస్ నువ్వు ఉన్న చోటే దేవుని నియమించిన చోటే దేవుని సన్నిధి దిగి వచ్చే దేవుని మహిమ దిగి వచ్చేటువంటి చోటే అది రైట్ ప్లేస్ ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నా నానామో కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటాను అని దేవుడు వాగ్దానం చేసిన చోటు అది రైట్ ప్లేస్ దైవ సాన్నిధ్యం వచ్చేటువంటి ప్లేస్ అది దేవుని ఆత్మ దిగి వచ్చేటువంటి ప్లేస్ ఆ ప్లేస్లో ఉన్నావా లేదంటే నీకు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోతున్నావా సినిమా హాళ్ళకి బార్లకి షాపింగ్ ప్లేసెస్కి షాపింగ్ మాల్స్కి వెళ్ళిపోతూ అవే సరైన స్థలాలనుకొని అక్కడ సంతోషాన్ని వెతుక్కోవాలనుకుంటున్నావా నీ జీవితంలో రైట్ ప్లేస్లో ఉండాల్సిందిగా నిన్ను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను రైట్ ప్లేస్ అంటే క్రీస్తులో ఉండడం దేవునిలో ఉండడం క్రీస్తు యేసులో ఉండడం ఇన్ క్రైస్ట్ క్రీస్తులో ఇన్ క్రైస్ట్ అనే మాట మనకు పత్రికలో కనిపిస్తుంది ఏపీసీ పత్రికలో కూడా ఆ మాట క్రీస్తులో మనం ఎక్కడున్నామంటే లోకంలో ఉన్నాం అక్షరార్థంగా మనం అక్షరార్థంగా నెల్లూరులో ఎక్కడో ఉన్నాం కానీ అది జియోగ్రఫికల్ లొకేషన్ అది కానీ స్పిరిచువల్ లొకేషన్ మనము క్రీస్తులో ఉన్నాం ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు తోట వెలుపల ఉన్నాం మనం మనల్ని విరిచి తీసుకొని వచ్చి మంచి ఒలివ చెట్టుతో ఆయన అంటుకట్టాడు గ్రాఫ్ట్ చేశాడు బయట ఆ గోడ కవతల వెలుపల ఆ వెలుపల చీకట్లో రాంగ్ ప్లేస్లో మనం ఉన్నాం కానీ దేవుడు తోటలోకి కంచగలిగినటువంటి తోటలోకి తీసుకొచ్చాడు రైట్ ప్లేస్లోకి తీసుకొచ్చాడు నీకు రావాలని ఇంట్రెస్ట్ లేదు అయినప్పటికీ దేవుడు నిన్ను ప్రేరేపించి దేవుడు నిన్ను వేరు చేసి తీసుకొచ్చాడు దేవుని యొక్క ప్రేమజుండు ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొని లోపలికి తీసుకొచ్చాడు ఎక్కడో దూరంగా ఉన్న నిన్ను దగ్గరగా చేశాడు అంతఃపురానికి దూరంగా ఉన్నటి మెఫీ భోషేత్ను దూరంగా ఉన్నాడు దావీదుకు దూరంగా ఉన్నట్టు మేఫీ భవిష్యత్తును ప్రతిరోజు తన భోజనపు బల్ల దగ్గర భోజనం భోజనం చేయడానికి ఉత్తర్వులు జారీ చేశాడు ఇక మీదట మెఫీ భవిష్యత్ అక్కడెక్కడ చేయడు ఇక మీదట తన సొంత భోజనం అతను తినడు ఇక మీదట అతడు రాజభోజనాలు తింటాడు నాతో కలిసి భోంచేస్తాడు చూడండి ఎక్కడ ఉండవలసిన వాడిని ఎక్కడ పెట్టాడు దేవుడు మనం కూడా ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం పాపపు బురదలో పాపపు ఊబిలో ఉండాల్సిన వాళ్ళం కానీ దేవుడు మనల్ని మన ప్లేస్ మార్చాడు మన లొకేషన్ మార్చాడు బండ మీద మనల్ని నిలబెట్టాడట మన అడుగుల్ని స్థిరపరిచాడట మనల్ని బండ మీద పెట్టాడండి కూరుకోపోతున్న స్థితిలో నుంచి జారిపోతున్నటువంటి స్థితిలో నుంచి మనల్ని బండ మీద హీ కెప్టెన్స్ హీ పుట్ మీ ఆన్ ద రాక్ బండ మీద పెట్టాడు నేను ఇక నువ్వు కూరుకోబోయే అవకాశం లేదు నువ్వు పడిపోయే అవకాశం లేదు నువ్వు స్థిరంగా ఉంటావు దేవుని స్థోత్రం క్రీస్తులో ఉంటే నువ్వు స్థిరంగా ఉంటావు లోకంలో ఉంటే నువ్వు ఎంతో అస్థిరంగా ఉంటావు కాలేజీలో ఉన్నా లైబ్రరీలో ఉన్నా ఆఫీసులో ఉన్నా నువ్వు అస్థిరంగా ఉంటావేమో కానీ దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు నాటబడిన వాడిగా ఎస్టాబ్లిష్డ్గా ఉంటావు స్థాపించబడిన వాడిగా ఉంటావు రెండో విషయము మనం ఆలోచిస్తున్న విషయం పదిహేడు వచ్చినా మనం గమనిస్తే తండ్రి దగ్గరికి అనగా ఒక రైట్ ప్లేస్ విశ్వాసి ఉండాల్సిన చోటు రైట్ ప్లేస్ దేవుని సన్నిధి ఇరవై వచ్చిన మనం గమనిస్తే అతడు ఇలా అనుకున్నాడు అతనికి బుద్ధి వచ్చింది అతడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు రైట్ పర్సన్ దగ్గరికి వచ్చాడు వెలుపల నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా పొలంలో పనిచేసి తిరిగి వచ్చినవాడు అతడు తండ్రి దగ్గరికి రాలేదు అతడు హలో అని ఒక పనివాడిని పిలిచాడు రా అక్కడ ఏం జరుగుతుంది మ్యూజిక్ ఏంటి డ్యాన్స్ ఏంటి ఆ లైటింగ్ ఏంటి ఆ డెకరేషన్లు ఏంటి ఆ ఫంక్షన్ ఏంటి అరే ఉదయం లేదే ఆర్పాటం లేదే ఉదయం లేదే సందడి ఉదయం ప్లానింగ్ లేదే ఎప్పుడో చెప్పిండొచ్చు తండ్రి ఏదో ఏదైనా ఏదో ఒక రోజు నాకు కుమారుడు వచ్చే అవకాశం ఉంది వస్తే మాత్రం ఆ రోజు అకస్మాత్తుగా ఇమీడియట్లీ ఒక ఫంక్షన్ చేసేస్తాం ప్లాన్ చేసినా చేయకపోయినా కానీ ముందుగా ప్లాన్ చేసింది కాదు అప్పటికప్పుడే ప్లాన్ చేసుకున్నాడు తండ్రి ఆ సంతోషాన్ని అవధులు లేని ఆనందాన్ని పట్టలేక ఒక అద్భుతమైన విందుని ఏర్పాటు చేశాడు నువ్వు తిరిగి వస్తే పరలోకంలో అంతే సంతోషం కలుగుతుంది నువ్వు తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఇంటి దగ్గరికి వస్తే ఈ లోకంలో ఎవడు సంతోషించకపోవచ్చేమో మీ పాస్టర్ సంతోషించక బాబు వీడు కూడా రక్ష్యంపడ్డా వీడు కూడా భక్తం తీసుకున్నాడా వీడు కూడా సేవకు వచ్చాడా అని పరిహాసం చేయొచ్చేమో సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా మా ప్రాంతంలో నేను చిన్నప్పటి నుంచి పెరిగినట్టు ఒక స్థలంలో ఒక సహోదరి నేను సేవలోకి వచ్చి ఇరవై సంవత్సరాలు దాటినప్పటికీ ఉంటుంది నువ్వు పాస్టర్ అంటే నాకు ఇప్పటికీ నా కావడం లేదు నీ చిన్నప్పుడు చేసినట్టు అల్లరి చేస్తులు అల్లరి పనులు ఇవే గుర్తొస్తున్నాయి నువ్వు పాస్టర్ అంటే నమ్ముద్ది కావడం లేదు అంటున్నాము కొంతమంది నమ్మరు నమ్మలేరు వాళ్ళు దేవుని కార్యాలు నమ్మరు వాళ్ళు సౌలుడు ప్రవక్తుల్లో ఉన్నాడు అన్నట్టుగా కూడా సేవకుల్లో ఉన్నాడా అన్నట్టుగా ఆమె చూసింది నిన్ను రైట్ పర్సన్ దగ్గరికి తీసుకొని రావాలి సరైన వ్యక్తి పరిశుద్ధాత్ముడు నిన్ను ఆయన దగ్గరికి తీసుకొని రావాలి ధర్మశాస్త్రం కాదు నీకు సరైన చోటు మతపరమైన దేవాలయం కాదు సరైన చోటు సరైన చోట్లు తండ్రి ఇల్లు అని చెప్పుకున్నాం సరైన వ్యక్తి తండ్రి దగ్గరికి రావాలి తండ్రి ఇంట్లో తండ్రి దగ్గరికి వస్తే బాగుంటుంది కానీ తండ్రి ఇంటి దగ్గరికి వచ్చి ఒక పనివాణిని సమీపించినట్టు పెద్ద కుమారుడిని మనం చూస్తున్నాం అది విచారకరమైన విషయం చాలామంది దేవుని మందిరానికి వచ్చి దేవుని సేవకుని మలకరించరు యూత్ యూత్ మెంబర్స్తోనో సండే స్కూల్ టీచర్స్తో తోటి సిస్టర్స్తోనో బ్రదర్స్తో తప్ప దేవుజనుని కలుద్దామే దేవుజనుతో మాట్లాడదామే దేవుజనుతో ప్రార్థన చేయించుకుందామనే తలంపు లేదు ఎంతసేపటికి వాళ్ళ సేవలతో కూర్చొని కొంతమంది దేవుని మందిరానికి వచ్చి వచ్చి కూర్చుంటారే కానీ కాసేపు ఫోన్లో కాసేపు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ వీళ్ళు అనిపిస్తుంటుంది వీళ్ళు ఎవరు వీళ్ళు ప్రధానమంత్రియా ముఖ్యమంత్రి అతను గవర్నరా వాళ్ళు కూడా అంత బిజీగా ఉంటారు మన విశ్వాసం అంత బిజీగా ఉంటారు వచ్చి కూర్చునేది ఒక గంట రెండు గంటలు కూర్చొని ఈ రెండు గంటలకు ఒక ఇరవై సార్లు ఫోన్ వస్తుంది అరే మనమే ఇంత బిజీగా ఉంటే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే గవర్నర్లు కలెక్టర్లో లేకపోతే వాళ్ళు ఎంత బిజీగా ఉండాలి మన బిజీని ప్రజల ముందు ప్రదర్శించాలి నేను చిన్నవాడిని కాదు నేను మీ అందరు లాంటివాడిని ఖాళీగా టైంపాస్ కోసం కూర్చున్నాను అనుకున్నా అసలు టయాన్ని ప్రత్యేకంగా కేటాయించి వచ్చాను నేను సంథింగ్ స్పెషల్ అని చూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఏమో అనిపిస్తుంది నాకు రెండు గంటల ఫోన్ ఆపేసి రండి నష్టం ఏంది ఒరిగిపోయేది అంటూ ఏం లేదు మీకు రావాల్సిన మెసేజ్లు వస్తాయి మీకు రావాల్సిన కాల్స్ తర్వాత అయినా వస్తాయిగా దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి తండ్రి ఇంట్లో తండ్రి దగ్గరికి రండి దేవుని ఇంటికి వచ్చి దేవుని సమీపించండి లియోనార్డ్ రాబన్ హిల్ అనేటువంటి ఒక ఆయన అడిగిన ప్రశ్న నువ్వు గుడికి ఎందుకు వస్తున్నావు దేవాలయానికి ఎందుకు వస్తున్నావు ఒక మంచి ప్రసంగం వినడానికి వస్తున్నావా లేదంటే ప్రభువును కలుసుకోవాలని వస్తున్నావా అని చాలాసార్లు అడిగాడంట ఆయన ప్రశ్న రాబన్ హిల్ అనేటువంటి భక్తుడు ఎందుకు వస్తున్నాం ఈ రోజులో మనలో ఎందుకు వస్తున్నాయి నాలుగు మాటలు మంచి ప్రసంగం వినాలని వచ్చానండి ప్రసంగం విను మంచిదే ప్రసంగం వినడం తప్పేం లేదు కానీ ప్రాముఖ్యమైన విషయం దేవుని మందిరంలో రావడం దేవుణ్ణి కలుసుకోవడానికి అపోస్తులకారి మిరగ రెండవ వచ్చేయాలని రాయబడింది పౌలు దేవాలయంలోకి వచ్చాడు అతడు పరబసుడై ప్రభువును చూచాడు అని రాయబడింది ఏ ఈరోజు మన సంఘానికి వచ్చేవాళ్ళు గుళ్ళకు వచ్చేవాళ్ళు ఈ గుడి భక్తులు ఈ సంఘ పిచ్చేవాళ్ళు ఎంతమంది ప్రభు దర్శనాన్ని చూశారు ప్రభు సన్నిధి కాదు దేవాలయం లేదు అయినప్పటికీ అననుకూల పరిస్థితుల్లో కూడా అననుకూలమైన కాని స్థలములో కూడా ప్రభు ప్రత్యక్షత పొందుకున్నటువంటి పద్మోసు ద్వీపములోని యోహాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన అంత అంతరిక్షం ప్రార్థన వాతావరణం ప్రే అట్మాస్ఫియర్ ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క సహవాసపు అట్మాస్ఫియర్ ఉన్నటువంటి స్థలంలో కూడా ప్రత్యక్షతలు పొందకపోవడం విచారకరమైన విషయం నువ్వు దేవాలయానికి వచ్చి ప్రభువును చూడాలి నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి మనో నేత్రాలు వెలిగించబడాలి ఒక దైవికమైన దర్శనానికి లోను కావాలి ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలి ఆత్మ సంబంధమైన అనుభవంలోకి వెళ్ళాలి అది దేవుని యొక్క ఉద్దేశం మనం ఆలోచిస్తున్నట్టు మూడో విషయం గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్న దానికి ఎపిసోడ్లో మాట్లాడుకున్న దానికి అది పా అది నెగిటివ్గా ఉంది ఇది పాజిటివ్గా ఉంది ఒకటి అతడు అక్కడ రాంగ్ ప్లేస్ ఇక్కడ రైట్ ప్లేస్లోకి వచ్చాడు అక్కడ రాంగ్ డెసిషన్ ఇక్కడ రైట్ డెసిషన్ అక్కడ రాంగ్ పర్సన్ ఒక ల్యాండ్ లార్డ్ ఒక ఆసామి దగ్గరికి వెళ్ళాడు రాంగ్ పర్సన్ ఇక్కడ రైట్ పర్సన్ దగ్గరికి వచ్చాడు ఆయనే తండ్రి తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రి లాంటి రైట్ పర్సన్ ప్రపంచంలో ఎవరు ఉండరు తండ్రిని మించినటువంటి నమ్మదగిన వ్యక్తి మరొకడు ఎవరు ఉండరు అంటే భౌతికమైన తండ్రిని గురించి కాదు నేను మాట్లాడేది మన పరలోకపు తండ్రిని మించినటువంటి నమ్మదగిన వాడు ఎవరు లేరు ఈ రోజులో భర్త నమ్మదగిన వాడు కాదు భార్య నమ్మదగినది కాదు బిడ్డలు నమ్మదగిన వారు కాదు కానీ పరలోకముందున్న నీ తండ్రి ఆయన పరిపూర్ణుడు కనుక ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసిస్తూ అమరత్వము కలిగిన దేవుడు కనుక ఆయన హిస్ ట్రస్ట్ వర్తి నమ్మదగిన వాడు ఆయన ఒక్కడే ప్రసంగికుడు నమ్మదగిన వాడు కాదు సేవకుడు నమ్మదగిన వాడు కాదు సింగరులు నమ్మదగిన వాళ్ళు కాదు ప్రభు మాత్రం నమ్మదగిన వాడు కాబట్టి ఆయన దగ్గరికి రావాలి రైట్ పర్సన్ దగ్గరికి రావాలి వచ్చావా ఎప్పుడైనా రైట్ పర్సన్ దగ్గరికి మన జీవితంలో మంచి వ్యక్తులను మనం ఎదుర్కొంటూ ఘనమైన వ్యక్తులను ఎదుర్కొంటున్నట్టయితే మన జీవితం కూడా అద్భుతంగా సాగుతుంది కానీ చాలాసార్లు మన జీవితంలో రాంగ్ పర్సన్స్నే కలుసుకుంటుంటాం మన జీవితంలో ఓసర వెళ్ళి లాంటి స్వభావం కలిగినట్టు రంగులు మార్చే స్వభావం కలిగినటువంటి స్నేహితుల్ని మనం కనుగొంటుంటాం తర్వాత తెలుసుకొని తెలుసుకొని హరేరే వీళ్ళు రైట్ పర్సన్స్ కాదు చివరికి మనకు జ్ఞానోదయమైనప్పుడు మనం అర్థం చేసుకున్నట్టు విషయం జీసస్ యేసు ఒక్కడే నమ్మదగినవాడు కదా అందరు వాళ్ళు మా కులమోళ్ళు మా సంఘస్తులు మా ఊరోళ్ళు నమ్మదగిన వాళ్ళు నువ్వు అనుకుంటున్నామో కానీ కాదు ఏసు మాత్రం నమ్మదగిన వాడు ఆ యేసు దగ్గరికి ఈ మాటలు వింటుండగా మీరు రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను విశ్వాస జీవితంలో ఉండాల్సిన మంచి విషయాలు ద గుడ్ థింగ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ క్రిస్టియన్ దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఒకటి రైట్ డెసిషన్ ఉండాలని చెప్పుకున్నాం రెండోది రైట్ ప్లేస్ మూడోది వచ్చేసి రైట్ పర్సన్ మంచి తండ్రి దగ్గరికి రావాలనే తీర్మానం రెండోది తండ్రి ఇంటికి రావడం మూడోది తండ్రిని కలుసుకోవడం అనేక దినాల తర్వాత అనేక వారాల తర్వాత తండ్రిని కలుసుకున్నటువంటి ఆనందము పట్టజాలనేటువంటి ఆనందం తండ్రి ఉక్కిరి అయిపోయాడు తండ్రి ప్రేమకు కుమారుడు కూడా తప్పిపోయిన కుమారుడు కూడా ఉక్కిరి అయిపోయాడు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా మీరు కూడా ఒక మంచి డిసిషన్ తీసుకొని మంచి తీర్మానం తీసుకొని మంచి స్థలానికి వచ్చి మంచి వ్యక్తిని కలుసుకోవడానికి ప్రభు సహాయం చేయను గాక అట్టి కృపతో ముందుకు పోవడానికి ప్రభు మన ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి టీవీ కార్యక్రమ ప్రేక్షకులందరికీ సహాయం చేయనుగాక వందనాలు మరొక మంచిది ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారు అని మేము ప్రభునామాన్ని స్థుతిస్తూ ఉన్నాం ఈ యొక్క సమయంలో ఆయనకు శిష్యుడిగా కావాల్సిన అవసరం లేదంటే ఏ విధంగా శిష్యులుగా ఉండాలో అని చెప్పి దేవుడు తన సేవకుల్లోంచి మనతో మాట్లాడి ఉన్నారు కనుక మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం మీకు ప్రార్థన అవసరములు ఉన్నట్లయితే మీరు మాకు తెలిపిన ఏళ్ళ మీ కొరకు మేము ప్రార్థించడం జరుగుతుంది అదేవిధంగా వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే మా సేవకులు మీ కొరకు ప్రార్థిస్తారు ఇంకను మీరు ఈ యొక్క వాక్య సందేశాల ద్వారా బలపడుచున్నట్లయితే ఇతరులకు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కార్కులు కావాలని మేము కోరుతూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషం నుండి ఏడు గంటల వరకు ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించండి ఇతరులకు కూడా పరిచయం చేయండి దేవుని మేలు పొందండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్